అలా కాకరకాయ ఫ్రై డీప్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా మనం కాకరకాయలను తీసుకొని దాని మీద ఉన్నటువంటి ఏదైతే గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంటే కొంచెం చేదుగా ఉంటుందండి. సో అందుకని నేను ఆ గ్రీన్ కలర్ మొత్తము పీలర్తో క్లియర్ చేసేసాను. సో ఆ తర్వాత చిన్న ముక్కలుగా సన్న చక్రాలుగా కట్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి బాగా వాటిని పిసుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వలన కాకరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. సో అప్పుడు త్వరగా ఫ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నేను కరెక్ట్గా పీల్ చేశాను కదా, సో ఇలా ఏదైతే గ్రీన్ ఉందో ఆ గ్రీన్ మొత్తాన్ని కంప్లీట్గా రిమూవ్ చేశానండి. మీకు కొంచెం చేతి తినడం ఇష్టమైతే కనుక మీరు ఉంచుకొని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. సో నేను కిడ్స్ తినడానికి కొంచెం చేదుగా ఉంటే వాళ్ళు ఇష్టపడరు అని చెప్పి నేను మొత్తం పీల్ చేసేసాను. ఇలా సాల్ట్ వేసి ఒక పక్కన పెట్టేశానండి కొంతసేపు. సో సాల్ట్ వేసి కొంతసేపు పక్కన పెట్టుకున్న తర్వాత అందులోంచి వాటర్ వచ్చాయి. అయితే డైరెక్ట్గా మనం స్క్వీజ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, కానీ అలా చేయడం వల్ల కొంచెం కాకరకాయలో ఎక్కువగా చేదు ఉంటుంది. సో నేను ఇవాళ మా కిడ్స్ ఇష్టంగా తింటారండి కాకరకాయ, అందుకని నేను ఆ చేదంతా పోవాలని చెప్పి ఒక గ్లాస్ మంచినీళ్ళు వేసేసి బాగా అందులోంచి స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ రెడీ చేసుకున్న వాటిని కొంచెం డీప్ ఫ్రై అంటే మొత్తం బాండీ అంతా ఆయిల్ వేయద్దండి, చాలా కొంచెం మినిమం క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో వాటిని చిన్న చిన్న పోర్షన్స్లో మనం డీప్ ఫ్రై చేసుకుందాము. జనరల్గా డీప్ ఫ్రైస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ ఎప్పుడైనా మంత్లీ ఒకసారి అయితే ఇలా ట్రై చేస్తానండి. మీరు కూడా అలాగే చేయండి. సో మనం ఇలా చిన్న చిన్న పోర్షన్స్లో వాటిని వేపేసుకుందాము. సో మనకి ఈ కలర్ వస్తే చాలండి. సో ఈ కలర్ రాగానే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి 80%. మళ్ళీ మనం ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకొకసారి ఫ్రై చేస్తాం కదా, అందుకని నేను 80% మాత్రమే ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ సెట్ తీసేసుకున్నాను, మళ్ళీ మిగిలిన సెట్ మళ్ళీ వేసేసాను డీప్ ఫ్రై కోసం. జనరల్గా ఏంటంటే త్వరగా 10 నిమిషాల్లో మనం వంట చేయాలి అనుకుంటే కనుక ఈ డీప్ ఫ్రై మనకి యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే చిన్నగా మగ్గించాలంటే ఆల్మోస్ట్ కాకరకాయ వేపాలంటే 30 గంట పైననే పడుతుంది. బట్ మనం ఇలా డీప్ ఫ్రై చేసిన కాకరకాయలు వేయించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నానండి. అదే నూనెలో ఉల్లిపాయలు కూడా డీప్ ఫ్రై చేసుకుందామండి. సో కాకరకాయ ఫ్రై కోసం ఉల్లిపాయలని కొంచెం సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకుందాము. ఇలా తరిగి పెట్టుకున్న దాన్ని ఇలా నూనెలో వేసేసుకుందామండి. సో త్వరగానే మనకి ఫ్రై అయిపోతాయి. ఇవాళ నేను డీప్ ఫ్రై కోసం కోల్డ్ ప్రెస్డ్ కుసుమ నూనె వాడుతున్నానండి. సాఫ్లవర్ ఆయిల్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో ఇది డీప్ ఫ్రైస్కి ఎక్కువ టెంపరేచర్ సస్టైన్ చేయడానికి చాలా అనువుగా ఉంటుందండి. సో మీరు కూడా ఇలా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు కుసుమ నూనె వాడుతూ ఉండండి. సో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఉల్లిపాయలు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా దానికి సరిపడా వేసేసుకున్నాం. కాకరకాయల్లో మనం సాల్ట్ వేయలేదు కదా, సో అందుకని కాకరకాయల్లో కూడా వేయించిన కాకరకాయల్లో కూడా సాల్ట్ వేసేసాను. సో మనం ఉల్లిపాయలు తీసేసుకున్న తర్వాత ఏదైతే అడిషనల్ ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ నేను తీసేసానండి. ఓన్లీ పోపు కావాల్సినటువంటి ఆయిల్ మాత్రమే ఉంచి పోపు వేసేసాను. కొంచెం చిన్న ఉల్లిపాయ కూడా వేసాను. ఎప్పుడు వేసే ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పాటు కొంచెం చిన్న ఉల్లిపాయ కూడా వేసానండి. ఆ తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆల్మోస్ట్, ఆ ఆనియన్స్ కూడా వేసానండి. సో కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి వేడి చేస్తుందని కూడా అంటారు. సో కొంచెం చలవ చేయడం కోసం నేను కొంచెం బెల్లం వేసానండి. దీనివలన కాకరకాయ చేదు అసలు తెలియదు, ఈ స్వీట్ టేస్ట్ కూడా తెలియదండి, కొంచెం లైట్గా అనిపిస్తుంది. మంచిది కూడా ఇది బెల్లం కాంబినేషన్లో కాకరకాయ తీసుకోవడం. సో అప్పుడు రెడీ చేసినటువంటి ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ కాకరకాయలు కూడా నేను మొత్తం అంతా కలిపేసేసేసానండి. సో దీంతో మనకి ఆల్మోస్ట్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కర్రీకి ఏదైతే కావాలో ఆ కారం అంతా ఇప్పుడు మనం వేసేసుకుంటున్నాము. సో దీంతో మనం కాకరకాయ ఫ్రై పూర్తిగా రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. బాయ్.